స్పీకర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసులో నిందితులుగా ఉన్న అభిషేక్, విజయ్ నాయర్ ఈడీ కస్టడీ ముగిసింది. 5 రోజులుగా వీరిద్దరూ ఈడీ కస్టడీలోనే ఉన్నారు. కస్టడీ ముగిసిన నేపథ్యంలో అభిషేక్, విజయ్ నాయర్ను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. దర్యాప్తు పురోగతిని కోర్టుకు ఈడీ అధికారులు వివరించనున్నారు. అంతేకాదు, నిందితులందరూ కస్టడీని పొడిగించాలని ఈడీ కోరే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ నెల 21వ తేదీ వరకు మరో 2 నిందితులు శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు కస్టడీని ప్రత్యేక కోర్టు పొడిగించింది. కేసులో నిందితుడుగా ఉన్న సమీర్ మహేంద్రుణ్ణి ఇవాళ రేపు ఈడీ విచారించనుంది. అంతేకాదు, ఈడీ ఎదుటకు ఆడిటర్ గోరెంట్ల బుచ్చిబాబుతో పాటు అరుణ్ రామచంద్ర పిల్లై రానున్నారు. లిక్కర్ స్కామ్లో వీరిద్దరిని కీలక అనుమానితులుగా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని ఈడీ, సిబిఐలు అరెస్ట్ చేశాయి. ఎవరికి వారు విచారణ చేస్తూ వస్తున్నారు. అరవింద్ ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డితో పాటు మద్యం వ్యాపారి వినయ్ బాబును అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దినేష్ అరోరా అప్రూవర్గా మారిన నేపథ్యంలో కేసు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.